राष्ट्र में इन नीचे भारी वर्षा कुरी अवकाश वातावरण शाखा अधिकार मूड रोज तेलीकपाटी वर्षा तो पल प्राता भारी वर्षा कुरता ऋतुपवन आलस्य जून ने तक वर्षपात नमोद वातावरण शाख अधिकारी धर्मराजु जुलाई साधारण कना वर्षपात नमोद ऊपर इवा रेप राष्ट्र में तेलीकपाटी मोस्तर वर्षा अकड़ कुरता वातावरण गनुक चूसुकुन्नट्लयिते ईरोजु दिगस्थायिलो पश्चिम दिश नुंचि मनकि तेलंगाण राष्ट्रं मीदगा गाळ्ळु अनेवि वीस्तुन्नायि बंगाळाखातंलो पर्टिक्युलर गा आग्नेय दिशगा इदि एर्पडडं वल्ल इदि समुद्रानिकि समुद्र मट्टानिकि 4.5 किलोमीटर्ल एत्तु नुंचि 5.8 किलोमीटर्ल एत्तुलो व्यापिंचुंदि इदि क्रमेपि बलपडि भूमि मीदकि रावडं अनेदि ओक 2-3 रोजुल्लो वस्तुंदि पर्टिक्युलर गा 4-5-6 तारीखुल्लो तेलंगाण राष्ट्रं मरियु दानि चुट्टुपक्कल परिसर प्रांतंलो कूडा मनकि భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి వస్తాయనేసి ఒక అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మరియు దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అయితే అంచనా వేయడం జరిగింది. ఋతుపవనాలు మనకి 22న తెలంగాణ రాష్ట్రానికి తాకాయి. క్రమేపీ అవి 23న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మొత్తం కవర్ చేయడం జరిగింది. కాబట్టి మనకి జూన్లో మనకి అనుకున్నంత వర్షం అయితే రాలేదు. మరి ముఖ్యంగా మనకి 50% మనకి వర్షం జూన్లో పడవలసిన వర్షం అనేది కనుక సాధారణ సంఖ్య కంటే చూసుకుంటే తగ్గిందనే చెప్పాలి. ఒక 50% తగ్గిందనే చెప్పాలి. బట్ జూలైలో మాత్రం వర్షాకాలానికి నైరుతి పవనాల్లో ఒక ఇంపార్టెంట్ మంత్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఈ మంత్లో మనకి మ్యాక్సిమం రెయిన్ఫాల్ వస్తుందనేసి ఆశిస్తున్నాం. ఈ 2-3 రోజులు కనుక చూసుకున్నట్లయితే మా జూన్1-2 కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవడం జరుగుతుంది. బట్ 3-4 తేరికల్లో కమేపీ వర్షపాతం అనేది బల ఇంటెన్సిటీ అనేది తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. 5వ తారీఖున మాత్రం చాలా చోట్ల మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 4-5 తారీఖుల్లో మేము ఎల్లో కలర్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ ఈ యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు మాత్రం రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి వీటికి మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఉత్తర తెలంగాణ భాగంలో ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ మరియు జగిత్యాల అంతేకాకుండా హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షం పడుతుంది కాబట్టి రైతులు భూమిని సాగు చేసుకోవచ్చు. ఈ యొక్క వర్షంతో కూడినటువంటి ఈ వర్షాన్ని ఆ యొక్క నీటిని ఉపయోగించి